తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు టీడీపీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, నాయకులు కరి పాపారాయుడు, రెడ్డి రాజబాబు తదితర నేతలు ఇళ్ల పట్టాల పంపిణీ సంతోషదాయకమన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడంతో ఆయన వేదికపై బయటపడ్డారు. వైకాపా నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వైఎస్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం తాతపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మండపేట వైసీపీ కన్వీనర్ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పేదల సొంతింటి కల సహకారం చేసి నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్నను మహిళలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఒక చరిత్ర అని, ప్రతి గ్రామంలోనూ పండుగ వాతావరణం నెలకొందని పలువురు వైసీపీ నాయకులు అన్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా వైసీపీ టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ ప్రసంగాలు చేశారు. సభ ఆద్యంతం గందరగోళంగా సాగింది. సభ కొనసాగిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. సభలో వైసీపీ సీనియర్ నాయకుడు ఒకరు గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అతనిపై ప్రవర్తించిన తీరు పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మండపేట రూరల్ సీఐ మంగదేవి స్పందిస్తూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. సభ చివరి దశలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడేందుకు మైక్ సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆయన సభ వేదిక దిగి నిరసన తెలియజేశారు. అనంతరం వైసీపీ నాయకులు అంగర, టేకి, తాతపూడి, కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీధి వెంకటరెడ్డి, చుండ్రు చిట్టిబాబు, పుట్టపూడి వీర వెంకట సత్యనారాయణ, పుట్టా కృష్ణమూర్తి, రెడ్డి రాధాకృష్ణ, సంపత్రావు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేనే కోరికేశాను కాదు, ప్రజల్ని ఎన్నుకోబడి ఉన్నాను. ప్రజల్ని ఎన్నుకోబడి ఉన్నాను. ఇక్కడ ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు పట్టాలు ఇచ్చే ఆలోచన లేదు. రకరకాల పెళ్లిలో ఏంటిది నల్లూరు విషయం చెప్పారు. ఇది మూడో సమావేశం. ఈ మూడో సమావేశం అయినప్పుడు మనం ఏం చేయాలి? నల్లూరు విషయం నల్లూరులో మండల కూర్చుందా ఉన్నాం. మరి కాదండి, ఏం చేయగలను నేను? మండల ఆఫీసులో కూర్చొని మాట్లాడదామని చెప్పాను నేను. నవ్వుకుంటున్నారు ఎప్పుడు సంస్కృతిని మనకి తీసుకొస్తున్నారని చెప్పి జనం నవ్వుకుంటున్నారు. జనం నవ్వుకుంటున్నారు. మన ఇది కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు. ఇవాళ ఇష్యూ ఎవరు వచ్చారో చూడండి. ఇష్యూ ఎత్తున్నారు పేదవాడికి సహాయం చేసినప్పుడు ఎప్పుడు వెనక్కెళ్ళం మేము. మీరేది కాదు ఎవరు సమరాలు పంపించిన బాధ్యత మాకు ఉంది. ప్రభుత్వం తరఫున పేదవాడికి సహాయం చేస్తున్నాం మేము. ఈ సభలు సమయంగా జరిగి పేదవాళ్ళందరికీ పట్టాలి వాళ్ళు న్యాయం చేయాలని పెట్టే మా ఉద్దేశం. అందరం సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు నల్లూరు అనే గ్రామంలో ఒక సచివాలయం కడుతున్నప్పుడు ఒక వ్యక్తి దానికి స్టే తెచ్చారు. అదే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి స్టే తెచ్చారు. అది గత మీటింగ్ లో అది ఆగిపోయింది సగంలో. కొంచెం సరి చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరారు. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను దానికి మీటింగ్ పెడతానో అని చెప్తారు. నేను కోరిది ఒకటే, ఇది మీరు చేయించారు స్టే మీరు ఇప్పుడు నేను మాట్లాడదా అక్కర్లేదా? ఒక నిమిషం బాబాయ్, ఒక నిమిషం ఉండండి. ప్రతి సభలోని ఇవాళ వరకు ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చినటువంటి ప్రతి సభలోని ఆయన్ని గౌరవించి వచ్చారు. ఆయన ఈ రోజుని మాట్లాడేటువంటి విధానం నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పేసి వేళతో అయిపోతుంది కాబట్టి సభ మేమేదో మా నిరసన తెలియపడుతున్నాం అని చెప్పి కూర్చుంటే మీకోసం మేము
ఏమి తగ్గం మేము ప్రజల కోసం తగ్గుతాం ప్రజల కోసం पटा पटा कंगार पड़ा प्रति पटा మరి మాట్లాడడం కూడా వాళ్ళు ఇష్టపడలేదంటే నిజాలను వాళ్ళు అంగీకరించట్లేదు దీనికి నేను అభ్యంతరం వేస్తాను ఇది దీని సంస్కృతి ఇదండి